Hi all, welcome to my YouTube channel, Mother's Love and Mother's Recipes. Kalmi Kabab kosum, enten kavalo, yala prepare cheskalo okasari chuddama. Kalmi Kabab tayar cheyadaniki, chicken leg piece lu, kottimira, pudina, karadu, vellulli, allam, lemon, jeera, pachimirapakayalu, jeedipappu, salt, pasupu, oil, pepper podi. ఈ కల్మి కబాబ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఒకసారి చూద్దామా ఈ చికెన్ లెగ్ పీస్ లు మనం తీసుకొచ్చి చక్కగా వాష్ చేసి చక్కగా ఈ విధంగా గాట్లు పెట్టి పక్కన పెట్టుకోవాలి అలాగే ఈ అల్లం వెల్లుల్లి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు జీడిపప్పు జీరా పెప్పర్ పొడి కరడు ఇవి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ముందుగా ఈ చికెన్ లెగ్ పీస్ లకి లెమన్ కట్ చేసి Lemon juice pattinchali, Tarvata, Alam Velluli, Kodiga Pasupu, Kodiga salt vesi, marination jeskan or 10 minutes pakan petconi, Tarvata, e kotmira paste adi, patti, vokar 4 hours, mano, fridge petcoli. Chusarkada, e chicken leg piece and evedanga wash chesconi, gartle pet petcona, Ipuru, Dillo, Kodiga, Pasupu, Alage. 1 kg ki oka lemon anamata ee vidhanga juice iskoni ee juice ala veskovali din paina alage koddiga salt alage allam vellulli paste idantha vesi chakkaga ee leg piece ki baaga pattinattu kalpukoni oka 10 minutes pakkana pettukovali ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ లెమన్ జ్యూస్ ముక్కకి లోనికి కూడా చక్కగా పట్టాలి పడితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కల్మి కబాబ్ కోసం కొత్తిమీర పుదీనా జీడిపప్పు పచ్చిమిరపకాయలు జీలకర్ర పెప్పర్ పొడి ఇవేసి అలాగే కారడు కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూశారు కదా ఈ చికెన్ లెగ్ పీసులకి అల్లం వెల్లుల్లి పసుపు salt కొద్దిగా lemon వేసి ఇయన్ని కూడా మారినేషన్ చేసి పక్కన పెట్టుకున్నాం 10 minutes ఏంది ఇప్పుడు దీనిలో పుదీనా కొత్తిమీర జీడిపప్పు జీలకర్ర పచ్చిమిరపకాయలు తర్వాత కరడు వేసి మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా ఇది కూడా ఇప్పుడు దీనిలో వేసుకొని బాగా కలుపుకొని ఒక 4 hours ఫ్రిజ్ లో పెట్టుకోవాలి దీనికి స్పైసీ కోసం green chilli pepper అన్నమాట చూసారు కదా ఈ విధంగా ముక్కలన్నిటి కూడా చక్కగా ఈ పేస్ట్ బాగా పట్టుకొని ఇది మూత పెట్టుకొని ఒక 4 అవర్స్ ఫ్రిజ్ లో పెట్టుకుంటే ఈ పేస్ట్ అంత కూడా ఈ గ్లగ్ పీసులకి బాగా పడుతుంది తర్వాత అప్పుడు లో ఫ్లేమ్ లో స్టవ్ మీద పెట్టి ఆయిల్ వేసి మనం చక్కగా వేయించుకోవాలి చూసారు కదా కల్మి కబాబ్ కోసం చికెన్ లెగ్ పీసులు చక్కగా మారినేషన్ చేసుకొని 4 అవర్స్ ఫ్రిజ్ లో పెట్టుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ మీద బాండ్ పెట్టి అది వేడెక్కక ఆయిల్ వేసాము ఇప్పుడు దానిలో ఈ పీసులు వేసుకొని లో ఫ్లేమ్ లోన చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పీస్ దీనిలో పెట్టుకొని లో ఫ్లేమ్ అంటే చక్కగా లోన అంత కూడా చక్కగా ఉడుకుతుంది చూసారు కదా ఇలా వేసుకొని చక్కగా లో ఫ్లేమ్ లో బాగా ఉడకాలి లోన అంత కూడా మసాలా అంత బాపడుతుంది మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇటు వైపు అటు తిప్పుకుంటూ వేయించుకోవాలి చూసారు కదా ఒక వైపు చక్కగా వేగింది అలాగే ఇంకో వైపు తిప్పుకోవాలి మొత్తం బ్రౌన్ కలర్ వచ్చే వరకు చక్కగా వేయించుకోవాలి చూసారు కదా కల్మి కబాబ్ రెస్టారెంట్ స్టైల్ మనం ఇంట్లోనే చక్కగా తయారు చేసుకొని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు అన్నమాట బలే టేస్ట్ గా ఉంటాయి
చూసారు కదా ఈ కల్మి కబాబు లో ఫ్లేమ్లో చక్కగా అన్ని వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. కల్మి కబాబు రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నాను.